మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 21 రోజుల క్రితము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై అగత్యం జరిగింది. ఆ అగత్యాన్ని నిరసిస్తూ అక్కడ ధర్నాలు, రాస్తారోకలు, బంద్లు కూడా చేశారు. ప్రస్తుతం అగత్యాన్ని నిరసిస్తూ తనకు న్యాయం జరగాలంటూ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడ గంగారం మండలాల్లో బంద్ పిలుపునిచ్చారు ఆదివాసీ సంఘాలు. ప్రస్తుతం మనతో పాటు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఒట్ట ఉపేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర తుడుందెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఒట్ట ఉపేంద్ర గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఒక మహిళపై జరిగిన దాడిని ఇరు వర్గాల దాడిగా ఎలా మారింది? అసలు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో జైనూర్ మండలంలో అసలు జరిగిన విషయం ఏంటిది? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ మహిళ మిశ్రం నీలాబాయి తన సొంత తల్లిగారింటికి ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో ఒక ఆటో డ్రైవర్ షేక్ ముగ్ధమ్ అనే ఒక ముస్లిం క్యాండిడేట్ ఆమెని అత్యాచారం చేయడానికి ప్రయత్నించి ఆమెను హత్య చేసే ప్రయత్నం చేసి ఆమె పైన దాడి చేసి కొట్టి బండలతో వేసి ఆమె చనిపోయిందని చెప్పేసి భావించి పరారా వెళ్ళిపోవడంతో ఆమె స్పృహ తప్పిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె కొంత సమయానికి స్ట్రోక్కొచ్చి రోడ్డు పైన నాకు ఇలా జరిగిందని చెప్పేసి ఉన్న తర్వాత అక్కడ బాటలో వెళ్తున్న కొందరు ఆమెను చూసేసి ఆమెకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో ఆమెను హాస్పిటల్కి పంపించడం జరిగింది. దానిపైన ఒక ఆదివాసీ మహిళపైన దాడి చేసి కొట్టినని చెప్పేసి అత్యాచారానికి పాల్పడరని చెప్పేసి అక్కడ ఉన్న ఆదివాసీ సంఘాలు తుడుందెబ్బ అక్కడ వెంటనే వాళ్ళపైన నిందితుడి పైన కఠినంగా శిక్షించాలి, ఎస్సీ ఎస్టీ అటు చిటికేసి నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని రెండు వర్గాల మధ్యలో గొడవగా ఎలా మారింది అంటే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం కలిగి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోకి రకరకాల కులాల పేరుతోటి గిరిజనేతరులు వలసలు వచ్చేసి అక్కడ ఆదివాసీ అమ్మాయిల్ని పెళ్లిల పేరుతో మోసం చేసి, ప్రేమ పేరుతో మోసం చేసేసి, హత్య ప్రయత్నాలు చేయడం, చంపడం, ప్రేమించి మోసం చేయడం లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు మా ఆదివాసీ మహిళల్ని దాడి చేస్తున్నారు అనేది భావనతోటే వాళ్ళు బాహాటంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా షేక్ ముగ్ధమ్ కూడా గతంలో కూడా ఆదివాసీ మహిళల్ని మోసం చేసిన చరిత్ర ఉన్నదని చెప్పేసి అక్కడ ఆదివాసీ సంఘాలు ఆయన పైన సీరియస్గా చేయాలని చెప్పేసి తిరుగుబాటు చేయడం జరిగింది. కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ డిమాండ్లో ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము నిర్లక్ష్యం వహించడంతో వెంటనే ఆయన అరెస్ట్ చేసి శిక్షించి జైలుకు పంపించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృత చేయడానికి దారితీసింది. నేను అడిగేది ఏంటంటే ఇది మతపరమైన ఒక హిందూ ముస్లిం గొడవలాగా మతపరమైన చర్చ ఎందుకు వస్తుంది? ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతిపక్ష సంబంధించిన అక్కడ లోకల్ నాయకులు కూడా దీన్ని ప్రలోభ పెడుతూ ఒక మతపరమైన చర్చకి వెళ్ళిపోతుంది. అంటే అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడలేరు, అక్కడ జరిగినటువంటి గొడవలు, ఇరు వర్గాల మధ్యలో గొడవలు జరిగేసి వాళ్ళ దుకాణాలు వీళ్ళు ధ్వంసం చేసడం, వీళ్ళ దుకాణాలు వాళ్ళు ధ్వంసం చేసడం అని ఒక మతపరమైనగా వెళ్ళిపోయి ఈ అమ్మాయికి న్యాయాన్ని అనేది పక్కన పెట్టేస్తుందని దీని ఏమంటారు? ఇప్పుడు నష్టం జరిగిన ఆదివాసీ మహిళకు తప్పనిసరిగా ప్రభుత్వం న్యాయం చేయవలసిన బాధ్యత ఉన్నది, ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఆదివాసులు ఆదివాసేతరులకు జరుగుతున్న సమస్య. చాలా మంది ఆదివాసేతరులు ఆదివాసీ మహిళల్ని వాళ్ళు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇంకా అగ్రవర్ణాలు ఎవరైనా కావచ్చు ఆదివాసీ మహిళల్ని చాలా మందిని మోసం చేసిన సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినా, తెలంగాణ చూసినా ఇదే సంఘటన జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి సంఘటన జరగడం వల్లనే వాళ్ళు మాకు మహిళలకి ఇంత అన్యాయం జరిగినా కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోలేదు, ఎస్సీ ఎస్టీ అటు చిటికేసులు నమోదు చేయట్లేదు. ఎవరో గిరిజనేతర మహిళలకు హైదరాబాద్లో జరుగుతున్నాం, ఇంకో కడ జరుగుతున్నాం, వాళ్ళని వెంటనే పట్టుకొని కాల్ చేయడం జరుగుతుంది. కానీ ఆదివాసీ మహిళలు జరిగితే పట్టించుకోవట్లేదు. ఆవేశంతో ఎవరైతే ఆ మహిళపైన దాడి చేసిండో, చంపాలని ప్రయత్నం చేసిండో, అత్యాచారం చేయాలని ప్రయత్నం చేసిండో, అతని షాప్ పైన వాళ్ళ ఇంటిపైన దాడి చేయడానికి ఆదివాసులు వెళ్ళడం జరిగింది. దాన్ని ప్రభుత్వము, పోలీసు డిపార్ట్మెంట్ కంట్రోల్ చేసి వెంటనే మేము నిందితుడిని అరెస్ట్ చేస్తున్నాం, శిక్షిస్తున్నాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, మేము నష్టపోయిన కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేస్తాం, ఆమెకు కూడా న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించవలసిన బాధ్యత ఉంది. కానీ నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇది జరిగింది తప్ప, అది ఆవేశపూరితంగా ఆదివాసులకి అన్యాయం జరుగుతున్నారు ఆలోచనతో ఆ దాడి జరిగింది తప్ప, కావాలని చెప్పేసి ముస్లిమ్స్ అని మేము హిందువులు అని కాదు, ఆదివాసులకి అన్ని వర్గాలు దాడి చేస్తుంది, అన్ని వర్గాలు మహిళలు మోసం చేస్తున్నారు అనేది ఆదివాసులకు కాల్చి చెప్తూ ఆదివాసి హక్కులు కూడా తుడిందే అదే డిమాండ్ చేస్తుంది.
అంటే ఇప్పుడు ఆదివాసులు అనేది ఎలాంటి తప్పరమైన ఉద్దేశంతో విధ్వంసాన్ని సృష్టించలేదు, బట్ అక్కడ స్థానిక ఉన్న రాజకీయ నాయకులు దాని మతపరంగా మార్చారంటారు. కొందరు కావాలనే రాజకీయ నాయకులు హిందూ ముస్లిం అనే సృష్టించుతున్నారు తప్ప ఆదివాసులు మతపరమైన దాడులు జరగట్లేదు. దాడి జరిగింది కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పేసి దాడి జరిగింది తప్ప మతపరమైన దాడి కాదు. కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఈ సృష్టించే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఆదివాసులకు ఎలాంటి ప్రమేయం లేదు. ఆదివాసి హక్కుల పోరాట సమితికి కూడా మేము నష్టపోయిన కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం జరగాలి. ఇట్లా ఆదివాసి మహిళల పైన చాలా జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అరికట్టాలి. అవసరం అనుకుంటే ఏజెన్సీ నుంచి గిరిజన నేతలు వలసల్ని అరికట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పుట్టం ఉపేంద్ర గారు, వారు చెప్పేది ఏంటంటే ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలో జరిగినటువంటి, జైనూర్లో జరిగినటువంటి ఆ ఘటన ఒక ఆదివాసి మహిళపై జరిగిన ఘటన, ముస్లిం యువకుడు చేసింది, కానీ దాని గురించి మేము అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారనే తప్ప ఎలాంటి మతపరమైన విధ్వంసాన్ని అక్కడ మా వాళ్ళు సృష్టించలేదు, కానీ అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు దాని మతపరమైన విధ్వంసాన్ని సృష్టించే విధంగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చేస్తున్నారు అని మనతో పాటు అంటున్నారు. ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరగాలని వీళ్ళు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ఆ విషయం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడు అక్కడికి మీరు వెళ్ళే ఉంటారు, అక్కడ చూసే ఉంటారు అక్కడ ఉన్న పరిస్థితులు. మీకు ఆల్రెడీ చాలా సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ మీకు అక్కడ ఉన్నటువంటి సత్సంబంధాలతో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు అలా జరిగినందుకు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆదివాసి మహిళలపైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే అమ్మాయికి అత్యాచారానికి గురికై హత్యకి గురి కావడానికి బాధ్యురాలైందో ఆ మెస్రం నీలబాయి కుటుంబానికి, ఆమెకి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట చిట్ కేసు నిందితుపైన నమోదు చేయాలి. ఇంకోసారి జరగకుండా సంఘటనలు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆమెకు కూడా 25 లక్షలు ఎక్స్క్యూజ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకొకరు కూడా ఆదివాసి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, చూడడం కానీ, ఇంకోసారి చేయడం కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా కఠినమైన శిక్షించాలని చెప్పేసి ఆదివాసి హక్కుల పోరాటం దెబ్బ డిమాండ్ చేస్తుంది. మరి ఎందుకు ప్రభుత్వం వీటి మీద ఇప్పటివరకు ఎలాంటి చర్య కానీ, మామూలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మేము చేస్తాం అంటున్నారు, మా బాధితురాలకి అండగా ఉంటున్నాం అంటున్నారు, కానీ ఇది జరిగి 31 జరిగింది, అంటే గత 2 నెలలు అవుతుంది, ఎందుకు ఇప్పటివరకు న్యాయం జరగలేదా? ప్రభుత్వము నిర్లక్ష్యం వహించింది. అందుకే ఇలాంటి సంఘటనలు ఆదివాసుల నుంచి వ్యతిరేకత రావడం జరుగుతుంది. బంధువులు పిలిపేయడం, ధర్నాలు చేయడం, పికెటింగ్లు చేయడం, అవసరం కూడా ఐటీడీలు ముట్టలు కార్యాలని చెప్పేసి ప్రకటించడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరుగుతుంది. ఆదివాసులకి వెంటనే స్పందించి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కావు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పుట్టం ఉపేంద్ర గారు ఏమంటున్నారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ప్రతిపక్షాలకి అవకాశం ఇస్తూ ఈ ధర్నాలు బంధులు అంటూ వాళ్ళు ఇంకా దీని మీద చర్చ కానీ దీన్ని ఇంకా ఉధృతం చేస్తున్నారు. తక్షణమే చర్య తీసుకొని వాళ్ళకి తగినటువంటి న్యాయం జరిపితే ఇవన్నీ జరగవు అని మనతో పాటు అన్నారు.